అందరికీ నా వందనములు. ఇప్పుడు నా భర్త గారైన డాక్టర్ ఎం దానేలయ్య గారు మనకు వాక్యోపదేశాన్ని అందిస్తారు. మనము విని ఆత్మీయ మేలులు పొందుకోవాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తుతింపదగిన దేవుడా, నీకే కోటానుకోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏసయ్య. నాయనా, ఈ కూడికను మీరు ఆశీర్వదించండి స్వామి. నాయనా, మీ దైవదాసుని మీరు అభిషేకించి నా తండ్రి ఏసయ్య, ఆత్మీయ మేలులతో నింపి నా తండ్రి ఏసయ్య, వచ్చిన ప్రతి బిడ్డ ఆత్మీయ మేలులు పొందుకొని వెళ్ళడానికి సహాయము దయచేయమని నా తండ్రి ఏసయ్య, ఈ కూడిక ఆది అంతముండి మీరే నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన సోదర, మరి మరొకసారి ప్రభు సన్నిధిలో మనం చేర్చిన కొరకై ప్రభు వందనాలు. మీ అందరికి వందనాలు. ఈ సమయం ముందు మరి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే దయచేసి బైబిల్ తీసుకొని మరి చదువుకొని విని ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధంగా మేలు పొందాలని మనవి చేస్తున్నాను. ఈ గొప్ప సమయాన్ని అర్థం చేసుకోద్దండి. మనం ఈరోజు మాట్లాడబోయే అంశం ఏంటంటే, క్రీస్తును జాగ్రత్తగా వెతికితే మనకు దొరుకుతాడు. జాగ్రత్తగా వెతికితే బైబిల్ గ్రంథంలో మరి ఎవరు దేవుణ్ణి వెతకాలి అని మనం కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం అనే కొంత భక్తులు రాశారు. మరి పరమగీతంలో మనము చదువుకున్నాం 1వ అధ్యాయం 8వ వచనం జరుగుకుంటే, నారీమణి సుందరి అదే నీకు తెలియకపోయినా. గమనించిన సోదరా, బాగా వచ్చిన నారీమణి సుందరి జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు ఆది కాలంలో నారీమణి అంటే ఆదాము పక్కటెముకలను తీసినటువంటి ఎముక అని రాయబడింది. పక్కటెముకలో తీసిన ఎముక, ఆ ఎముక నారీమణి, నాలో నుండి తీయబడిన ఎముక అని రాయబడింది. ఎందుకంటే నాలోని తీయబడింది ఒక శరీరము సంఘం కనుక స్త్రీ నారీమణి అంటే స్త్రీ. ఆది కాలంలో మానవుల నుండి తీయబడిన ఎముక ఒక ఎముక అని రాయబడింది ప్రమణ వల్ల. కనుక నారీమణి అంటే స్త్రీ, స్త్రీ అంటే సంఘం. గమనించండి, నాలో నుండి తీయబడినవని సంఘం అంటే ఒక శరీరం. గమనిస్తాల ధర, అయితే ఈ సంఘము దేవుని వెతకాలి. జ్ఞాపకం చేసుకోండి, దేవుని వెతకాలి ఈ సంఘం. వెతికితే ప్రభువుని కనుక్కుంటాం. ఎక్కడ వెతకాలి మనం, ఎక్కడికి వెళ్ళాలి? సంఘము, విశ్వాసులు, గొర్రెలు, బాగా ఎవరిని వెంబడించాలి అని బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడింది. గమనించిన సోదర, ఈ మాట మనము చదువుకుంటూ ఉండగా జాగ్రత్తగా గమనిద్దాం. మరి సంఘం ఏం చేయాలంటే చదువుకున్నాం, వందల అడుగు జాడను బట్టి నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా. ఎందుకంటే తెలుసుకో, ఈరోజు సంఘములో ఉన్న విశ్వాసులు తెలుసుకోవాలి, సంఘం తెలుసుకోవాలి. అందరూ కూడా ఏం తెలుసుకోవాలంటే, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడల్లో బట్టి నీవు బొమ్ము, మందల అడుగు జాడలో బట్టి నీవు బొమ్ము. గమనించిన సోదరా, బైబిల్ గ్రంథంలో మందల అడుగు జాడలో బట్టి వెళ్ళాలి. ఎందుకనగా దేవుడు మంద అనగా గొర్రెలు, గొర్రెలు అనగా కామించండి దేవుని బిడ్డలు. ఆ మందకు కాపరి ఉంటాడు. ఆ కాపరి ఎక్కడ తోలుకొని వెళ్తే అక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళాలి. అది మనం కనుక్కునేది. మందల అడుగు జాడలు బట్టి నువ్వు నడవాలి. చూడండి, మామూలుగా మరి గొర్రెలు మేపుతూ అంటారు, మేపుతూ కాపరి, మరి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మేపితే అక్కడ ఉండాలి. అలాగా ఒకవేళ మంద కాపరి అడుగు జాడలో నడవలేదనుకోండి, కొన్ని తోడేళ్ళు వచ్చి వాటిని తినివేస్తాయి, చంపేస్తాయి. కనుక మరి దినముల్లో సంఘాలు అనగా గొర్రెలు, గొర్రెలు, గొర్రెలు కాపరి అని రాయబడింది. ఎందుకనగా గొర్రెలుగా మంద, మందకు కాపరి ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. అందుకని ఆ కాపరి చెప్పినట్టుగా నడుచుకొని వెళితే, ప్రార్థనలకు వెళితే,
సహవాసానికి వెళితే ఏమాత్రం కూడా గమనించండి, మనం తొట్టిపోం, పడిపోకుండా జీవిస్తాం. అయితే క్రీస్తుని కనుక్కుంటాం. గమనించండి, బాగా క్రీస్తుని కనుక్కోవాలంటే మనం జాగ్రత్తగా దేవుని లేఖనాలు వినాలి. ఇక్కడ ఏం రాయబడింది సోదరు గమనించండి, మంద కాపురి అడుగు జాడలను బట్టి నడవాలి. బైబిల్ గ్రంథంలో మనకు ఆది అపోస్తలులైన సంఘం ఒకటి ఉంది. ఆ సంఘంలో ఒక్కరోజు సువార్త అందిస్తే 3,000 మంది చేర్చబడ్డారు. 3,000 మంది వాళ్ళు వచ్చిన తర్వాత పేతురు ప్రసంగం చేశారు. అయ్యా మీరు మారుమనసు పొందండి అన్నాడు. ఆ తర్వాత బాప్తిసం తీసుకోండి అన్నాడు. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి మెసేజ్ విన్నారు, దేవుని వాక్యం విన్నారు, ఎన్నో మాటలు ప్రసంగించారు పేతురు. ప్రసంగించిన తర్వాత దేవుని వల్లరా విన్నారు, అన్నిటికీ లోపడ్డారు, అన్నిటికీ ఒప్పుకున్నారు. లాస్ట్కు ఒక మాట అన్నారు, ఎన్నో సాక్ష్యాలు చెప్పారు. ఎన్నో సాక్ష్యాలు చదువుకున్నామా? ఎన్నో సాక్ష్యాలు చెప్పారు చదువుకున్నామా? ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి ఏం చేయాలి? మీరు వేరుగా వచ్చేయాలి ఈరోజు నుండి. ఇప్పుడు మేము మందం ఇస్తున్నాం, దేవుని సంఘాన్ని కాస్తున్నాం. అయితే ఈరోజు నుండి మూర్ఖులకు ఈ తరం వరకు వేరై దేవుని మాటలు వాక్యానుసారముగా నడిపించాలి. కనుక ఇప్పుడు మేము మందరికి మాదిరి మందకు మాదిరిగా జీవించడానికి కొన్ని విషయాలు మేము చెప్తాం మీకు. ఆ విషయాలు మీరు పాటించాలా? ఇక్కడ రాయబడింది సోదర ఏమని తెలుసా? మీరు సహవాసమందును అని రాయబడింది. అపోస్తల బోధలో సహవాసములో రొట్టె విచ్చుటెందును ప్రార్థన చేయటెందును ఎడతెగగా ఉండిరి. గమనించండి, ఆ రోజు వాగ్దానం చేశారు, చెప్పారు, వాళ్ళందరూ కూడా లోపడ్డారు. మరి మందకు మాదిరిగా వాళ్ళు నడిచారు, కాపరి చెప్పినట్టు నడుచుకున్నారు. ఆ సంఘములో సోదర ఎప్పుడైతే క్రమంగా ప్రార్థన చేశారో, అపోస్తలిక బోధ అంటే ప్రభువారు ఏర్పాటు చేసుకున్న నూతన సంఘం, నూతన నిబంధన. యేసు ప్రభువు ఏర్పాటు 12 మందితో స్టార్ట్ చేశాడు. పాత నిబంధన కాలం కాదండి, ధర్మశాస్త్రం చేసుకుని లేరు. ఈరోజు దేవుడు నూతనంగా ఏర్పాటు చేసుకున్న శిష్యుల ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేశాడు, ఆది అపోస్తల సంఘం. ఆ సంఘము ఆ కాపరి చెప్పినట్టుగా అడుగు జరలో నడవండి అని చెప్పారు. మీరు ప్రతిరోజు దేవాలయంలో ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ఇంటి రొట్టె వేచి ఉండాలి, మీరు ప్రతిరోజు మీరు ఉపదేశం వినాలి, అపోస్తల బోధ వినాలి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సోదర గమనించండి, క్రమముగా వాళ్ళందరూ కూడా మరి మంద కాపరి చెప్పినట్టుగా, దేవుని సేవకుడు చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకున్నారు. అయితే ఆ సంఘం ఎలాగుందంటే సోదర, ప్రభువును పూర్తిగా తెలుసుకున్నారు, ప్రభు మాట విన్నారు, వాళ్ళలో ప్రేమ, ఐక్యత, సమాధానం. గమనించండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు ప్రభు ప్రేమను బట్టి భోజనేస్తున్నారు, ప్రభు ప్రేమను బట్టి ప్రార్థిస్తున్నారు, ప్రభు ప్రేమను బట్టి కలిసి ఉన్నారు, ఏక మనసు కలిగి ఉన్నారు. ఎందుకనగా మంద అడుగు జాడల్లో కాపరి చెప్పిన నడుచుకున్నారు కనుక క్రమముగా వారి ప్రార్థన చూస్తే అనేక మందికి విడుదల, వారికి సహవాసం చూస్తే అనేక మందికి భయం కలుగుతుందని రాయబడింది. సహోదరులు అలా ఉండాలి ప్రేమను వల్ల. మంద అడుగు జాడల బట్టి నడిస్తే ఖచ్చితంగా మనము క్రీస్తుని కనుగొంటాం, అప్పుడు మనం బలం పొందుతాం. అందుకనే నారీ మణి సుందరి గమనించండి అని రాయబడింది సోదర. సంఘము స్త్రీ అనగా సంఘం, అందుకని తెలుసుకోండి అని రాయబడింది. ఈ సంఘములు తెలుసుకున్నారు, దేవుని వెంబడించారు కనుక అక్కడ అనేక మంది బలం పొందారు. యేసయ్యని పరిపూర్ణంగా తెలుసుకున్నారు, యేసయ్య ప్రేమ పరిపూర్ణ తెలుసుకున్నారు సోదర. అలాగా మనము మంద అడుగు జాడలో నడిస్తే, క్రమంలో నడిస్తే, ఆ మంద కాపరి చెప్పి నడుచుకుంటే మనం కూడా అలాగ క్రీస్తుని కనుక్కుంటాం,
మనం కూడా ప్రభువును కనుక్కుంటాం. మనము పడిపోకుండా తొట్టుకుండా ఆత్మీయతలో సాగిపోతాం. చదువును వాళ్ళని గమనించండి, చదువుకున్నాం అలాగే. కనుక మరి యోహాను సువార్త 21:15 మనం చూస్తే అక్కడ మనకు ఒక మాట రాయబడింది. వారు భోజనం చేసినను తర్వాత యేసు సీమోను పేతురును చూచి, గమనించండి, వారు భోజనం చేసిన తర్వాత సీమోను పేతురును చూశాడు. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పిన. గమనించిన సోదరా, ఇక్కడ ప్రభువారు పేతురుతో మాట్లాడుతున్నాడు. సీమోను పేతురుతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వే ఎరుగుదు ప్రభువా అని అన్నాడు. ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే, మాకు ప్రేమ ఉందనుకుంటున్నాం కానీ ప్రభు పేతురు గారితో మాట్లాడినప్పుడు మీకే తెలుసు ప్రభు అది నేను ప్రేమ కలిగి ఉన్నానా లేదా అని మాట్లాడుతున్నాడు. ఇంకా మనం ఆలోచిస్తాడు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, ప్రేమ గమనించండి ఉందా లేదా మన ప్రభువుకు తెలుసు. అయితే మనము ఉందనుకుంటాం కానీ అది లోక ప్రేమ, అందుకని నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పడానికి యోహాను సువార్తలో చక్కటి మాట ఏమి రాయబడిందంటే, గమనించండి, నా ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వాటి ప్రకారంగా జీవిస్తారో వారు నన్ను ప్రేమిస్తున్నారు అని రాయబడింది. చూడండి, ఆజ్ఞలు గైకొన్నాం అనుకోండి మనం క్రీస్తుని ప్రేమిస్తున్నాం. చాలామంది నేను ప్రభు అంటే మరి ఇష్టం అండి, నన్ను మరి ప్రభు మాట అంటే ఇష్టం అండి, దేవుడు అంటే ఇష్టం అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే, పేదరి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించుచున్నాడు. గమనించండి, బాప్తిసం తీసుకున్నా, పేరు పెట్టుకున్నా, మరి మిని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా, గమనిస్తాదర ఆజ్ఞలు పాటించు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే అక్కడ పేరుతో మరి యేసుప్రభు శిష్యులు, ప్రభువా ఇదిగో మీ తల్లి సహోదరులు వస్తున్నారు అన్నాడు. ప్రభు ఒక మాట చెప్పాడు, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు, నన్ను వెంబడించి నా మాట విని వీరే కదా సహోదరులు, మీరే కదా తల్లులు అన్నాడు. గమనించాలి, బాప్తిసం తీసుకున్నంత మాత్రమే కాదండి, చర్చికి వెళ్ళినంత మాత్రం కాదండి, గమనించండి. అయితే క్రీస్తు ప్రేమలో మనం ఉండాలి. అందుకే అంటాడు, నా ఆజ్ఞలు గైకుంటారా నన్ను మీరు ప్రేమిస్తూ ఉన్నారు. మీరు శిష్యులైనా బోధకులైనా ప్రవక్తలైనా విశ్వాసులైనా నా ఆజ్ఞలు గైకుని వారే నన్ను ప్రేమిస్తూ ఉన్నారు అంటాడు యోహాను గారు. అందుకని సోదరా, మనం ఆజ్ఞలు పాటించకుండా ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పడానికి అది అబద్ధమండి. ఆజ్ఞలు పాటించాలి, ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పాలి. ఎందుకంటే ప్రభు బిడ్డలు ప్రభు వాక్యాన్ని వింటే ప్రభు బిడ్డలుగా మారిపోతారు. అందుకని సోదరా, దేవుని లేఖనాల్లో మరి చదువుకున్నాం, అందుకే అన్నాడు, నువ్వే ఎరుగుదు ప్రభువా అని అన్నాడు. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పిన, గొర్రె పిల్లలను మేపు అన్నాడు. గమనించండి, ముందు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. దేవుని సేవ చేయాలంటే ముందు మనము యేసు మాట వినాల, యేసును ప్రేమించాలి. మనం సేవ చేయాలంటే అది పేతురు గారితో మొట్టమొదటి మాట్లాడింది. పేతురు గారితో ఎందుకు హెచ్చరించారంటే, నన్ను ప్రేమించువారే నా సేవకులు అవుతారు, నన్ను ప్రేమించువారే వారు నిజంగా సేవ చేస్తారంట ఇవ్వండి. అందుకని మరి నా గొర్రె పిల్లలు మేపైతే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఓకే నా గొర్రె పిల్లలు మేపు. మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతను అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని
ఆయనతో చెప్పాను. గమనించిన సోదరా, గమనించాను. ఎందుకంటే మనము క్రీస్తు ప్రేమలో ఉన్నామా, నిజంగా ప్రేమిస్తున్నామా అని యేసుకు తెలుసు, కానీ మనం చెప్పుకుంటే కాదండి. చాలామంది ఏమంటారు తెలిసిన, అంటే యేసుని నేను ప్రేమిస్తున్నాను, నేను ఒక్కనే ప్రేమిస్తాను, నేను ఒక్కదాన్నే ప్రేమిస్తున్నాను, నేను తప్ప ఎవరు అనుకున్నాం. కానీ మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది మన ప్రభువుకు తెలుసు. చూడండి, ఒక పాపాత్ముల స్త్రీ మరి యేసయ్య దగ్గరికి వచ్చింది. మరి ప్రభువును ఒక ఇంటికి పిలిచారు. ఇంటికి పిలిస్తే భోజనానికి వాళ్ళు యేసు ప్రభు వచ్చినప్పుడు నీళ్ళు కూడా ఇవ్వలే. గమనిస్తారా, చూసారా, భూమి అయింది, ఆకాశం అయింది, సమస్తమైనవే, కానీ ఆ ప్రభువుకు నీళ్ళు కూడా ఇవ్వలేదండి. అక్కడికి వస్తే అలాగే ఉన్నారు. అయితే పాపాత్ముల స్త్రీ ఆమె వెతుక్కుంటూ వెళ్ళింది యేసు దొరికాడు. బైబిల్ చెప్తుంది, వెతుకు వారికి నేను దొరికేదను, తట్టువానికి తీయబడును అని రాబడింది. గమనిస్తాను, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. అయితే ఆమె వెతుక్కుంటూ వెళ్ళింది యేసును. ఒక ఇంట్లో మరి భోజనానికి పిలిస్తే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు ప్రభు. ఆమె వెనక తట్టు వెళ్ళి యేసు ప్రభు వారికి బాగుంచండి, పాదముల మీద అత్తరు పోసి అరికాల నుండి నడినెత్తి వరకు ఆ సహోదరి ముద్దు పెట్టుకుంటా, గమనించండి, ఆ పరిచర్య ఆపలేదండి, తన కన్నీటితో పాదాలు తడిపింది. గమనించండి, కన్నీటితో పాదాలు తడిపింది. ఆమె ఏడుపు మానలేదు, ముద్దు పెట్టడం మానలేదు. ఈ విధంగా వెళ్ళినప్పటి నుండి యేసునే చూసుకుంటా పరిచర్య చేసింది. గమనిస్తారా, అక్కడ ఉన్నవాళ్లకు ఈమె ఎవరో తెలుసు, ఈమె బ్రతుకు తెలుసు, అయినా ఆమె వారిని చూడలేదండి. యేసునే చూసుకుంటా, యేసునే ప్రేమించింది, విలువైన అత్తరు తీసుకొచ్చి మరి తైలాభిషేకం చేసింది, విలువైన అత్తరు తీసుకొచ్చి పాదాలు తడిపింది, పాదాలు కడిగింది. గమనించారు సోదరా, అక్కడ యేసు ప్రభువారు ఏమి చేస్తుందో చూస్తూ ఉన్నాడు ప్రభు. ఏం మాట్లాడలే, ఆ పరిచర్య చేస్తూ ఉంటే ప్రభు మౌనంగా చూస్తూ ఉన్నాడు. అయితే చివరికి శిష్యులకు ఒక విరోధమైన ఆలోచన వచ్చింది. ఆమె పాపాత్మురాలు కదా, ఒకవేళ ఈయన ప్రవక్త ఉంటే ఆమె పాపాత్మురాలు తెలుసుకుంటాడు కదా, ఈమెను ఎందుకు చారదీసి ఈ విధంగా ముట్టుకొనిస్తున్నాడు అని వాళ్ళ హృదయంలో వచ్చింది. చాలా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, పాపములను కడగడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. అది చాలామందికి తెలియదు. యేసుమ్మ దగ్గరికి ఎవరైనా రావచ్చండి, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, దరిద్రులు, వ్యాధిగ్రస్తులు ఎవరైనా రావచ్చు. ఎందుకంటే యేసు ప్రభువారు లోక రక్షకుడు, అందుకే ఈ లోకానికి వచ్చాడు. ప్రభు మన వ్యాధులను తీసుకోవడానికి, మనకు కంటి చూపు కలగడానికి, మన దుఃఖం విడిపించడానికి, గమనించండి, మన వేదన తీసుకోవడానికి, మన బాధను తీసుకోవడానికి లోకానికి వచ్చాడు అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. గమనిస్తారా, ఆయన నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చారని మాత్రం వారికి తెలియకుండా మాట్లాడినారు. గమనించండి, అయితే ప్రభు చూస్తూ ఉన్నాడు. చూస్తూ పరిచర్య చేస్తూ ఉండగా చాలదరా చివరికి ఆలోచన వచ్చింది. వాళ్ళని అడిగాడు ప్రభు, వాళ్ళని అడిగాడు, ఏమని అడిగాడు తెలుసా, అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నదే. అతడు బోధ కూడా చెప్పమన్నాడు. అప్పుడు యేసు అప్పిచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు, వారిలో ఒకడు 500 దేనారములను మరొకడు 50 దేనారములను అచ్చి ఉండి అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేదు కనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించను చెప్పమని అడిగాను. అందుకు సీమోను ఎవరికి ఎక్కువగా క్షమించను వాడే అని నాకు తోచుడదని చెప్పగా నువ్వు సరిగా యోచించదని చెప్పాను.
అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమను తిట్టాడు, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు కాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంకుటితో తుడిచెను, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనట మానలేదు. గమనించిన సార్దరా, ప్రభువారు మన హృదయాన్ని ఎరిగినవాడు, ప్రభువారు మన ఆలోచన ఎరిగినవాడు. మనం చెప్పుకునేది కాదండి, మనం ఏం చేస్తున్నాం సమస్తం ఎరిగినవాడు. అందుకనే దావీదు గారు ఒక చక్కటి మాట కీర్తన రాయబడింది 179 అధ్యాయంలో, కీర్తనలో ఒక చక్కటి మాట అందులో రాయబడింది. దావీదు గారు అంటున్నాడు, దేవా యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చూడండి, నీవు నన్ను పరిశోధిస్తూ ఉన్నావు. డాక్టర్లు ఎలాగా గమనించండి, అరికాలు నిండితే వరకు గుండె ఊపిరితిత్తులు అని చెకప్ చేస్తారో, అటు దేవుడు ఆకాశం ముందున్న ప్రభువు అక్కడ నుండి తన కన్నులు భూమి మీద సంచారం చేసి మనం ఏమి చేస్తున్నామో సమస్తం కూడా గమనించుకున్న దేవుడు. సోదరులారా, విశ్వాసులారా, మోసపోవద్దండి. ప్రభు వినలేదులే, చూడలేదని మాత్రము మోసపోద్దండి. సిమోన్ పేతురు అందరూ కూడా ఏం చేస్తారంటే గమనించండి, వాళ్ళు ఈయన ప్రవక్త ఉంటే ఈమె పాపాత్మురాలు కదా, ఈయన ఎందుకు ముట్టుకొని ఇస్తున్నాడు, ఈ అపిత్రురాలని అనుకున్నారు. కానీ ప్రభు ఆమె ఎవరో తెలుసు, ఆమె పేరు తెలుసు, ఆమె ఇల్లు తెలుసు, ఆమె చూపు తెలుసు, ఆమె హృదయం తెలుసు, ఆమె తలంపులు తెలిసిన వాడు. అందుకనే యేసును ఎలాగా మీరు తండ అపార్థం చేసుకోవద్దండి, ఆ శిష్యుల్లాగా. అందుకని ప్రభు అన్నాడు, నన్ను పరిశోధించి తెలుసుకున్నాను, నేను కూర్చునేది నీకు తెలుసు, నేను లేచేది నీకు తెలుసు. గమనించండి, ఏం తెలుసు చదువుతారా, నేను కూర్చునేది తెలుసు, నేను లేచేది తెలుసు, నా పడక తెలుసు, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. తలంపు పుట్టక మునిపే మనం ఏమి మాట్లాడతామో యేసుకు తెలుసు. సోదరులారా, మోసపోవద్దండి. గమనించండి, వాళ్ళు తమ హృదయముల్లో వారు ఆమె యొక్క బలహీనతలు బట్టి ఆలోచిస్తూ ఉన్నారు. గమనించండి, ప్రభు బాగుంచండి, ఎవరు ఎక్కువగా అప్పున్నారో వాళ్ళని క్షమించాడు. అందుకనే ఎవరు యేసుని ఎక్కువ ప్రేమిస్తారో వారిని వారి విస్తారమైన పాపాలను క్షమించేస్తారు ప్రభు. ప్రభు అన్నాడు ఆమెతో, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములను నేను క్షమించిన అన్నాడు. విస్తారమైన పాపాలను క్షమించిన, గమనించిన సోదర విశ్వాసులైనా ఎవరైనా విస్తారం పాపములు క్షమించబడాలి అంటే గమనించండి, నువ్వు యేసుని ప్రేమించాలి. ఎవరు చెప్పారు? ఆమె చెప్పిందా, నిన్ను భలే ప్రేమిస్తున్నాను ప్రభా, నేను భలే పరిచర్య చేసి చెప్పిందా? చెప్పలేదండి. ఆమె పరిచర్యను బట్టి, ఆమె యొక్క పనిని బట్టి, ఆమె మరి పక్షాతాపాన్ని బట్టి ప్రభు చెప్తున్నాడు, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములను క్షమింపబడినని మీతో చెప్పుచున్నానని చెప్పాడు. ప్రేమను వలరా, ఈనాడు ఎంత ఘోర పాపులైనా, ఎంత బలహీనత అయినా, ఎంత వ్యాధులైనా, ఏ స్థితిలో ఉన్నా గమనించండి, ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆ పాపాత్మురాలు ప్రభు దగ్గరికి వెళ్ళి పరిచయం చేసింది, సమ్మలో ఉన్నావా, వ్యాధుల్లో ఉన్నావా, యేసును కనుకో, యేసును వెతుకు. వెతుక్కుంటా వెళ్ళింది సంఘము. ఏం చేయాలంటే యేసును పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే మంద అడుగు జాడలను బట్టి నడవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు సంఘం అనగా ద్రాక్షవల్లి క్రీస్తు అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఉపదేశం ఉంది, అక్కడ నడిపించేది ఉంది, అక్కడ నడిపించే కాపురం ఉన్నాడు కనుక నడిపించే కాపురి మాట విని మరి ఉపవాసకుడికలు, మరి ఆ తర్వాత ఆల్ నైట్ పేర్లు, ఆ తర్వాత కుటుంబ ప్రార్థనలు, వీటన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఆ కాపురి తీసుకెళ్ళి నడిపిస్తూ ఉంటాడు.
ఎందుకంటే ఆత్మ సంబంధంగా బలం పొందాలని, ఆత్మ సంబంధంగా ఎలగాలని, ఆత్మ సంబంధంగా పుడిపించబడాలని, శరీరాన్ని వదిలిపెట్టాలని, పరిపూర్ణంగా అపోస్తల బోధలో వారు నడిపించాలని ఆ యొక్క ప్రభువారి యొక్క ఉద్దేశం. కనుక సోదర జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎక్కడ కూర్చొని ఎక్కడ ఉన్నా ఒకవేళ మనసులో సందేహాలు ఉన్నాయా, మరి నీ పాపం వెళ్ళాలంటే, నీ అనుమానం పోవాలంటే యేసును ప్రేమించాలి, యేసయ్య ఆజ్ఞలు పాటించాలి. ఎక్కడ ఉన్నావో నువ్వు ఒకవేళ ఇంతకాలం ప్రభువు నమ్ముకొని పరిపూర్ణత లేదేమో, సోదర పాపాత్మ వెతికింది, యేసుని కనుక్కొనింది. మంద సోదర మందలో ఉన్నట్టు విశ్వాసులు గొర్రెలు యేసును వెంబడించాలి. ఆయన చెప్పినట్టు నడుచుకుంటే యేసును కనుగొంటాం. ఆయన అడుగు జడల్లో నడవాలి, ఆయన మాటలు బట్టి జీవించాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన ఎక్కడికి వెళ్ళి ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళాలి. ఆనాడు కొండ మీదకి వెళ్ళారు యేసయ్య రమ్మంటే, అలా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే నీకు ఉపదేశం అందించబడుతుంది, నీ జీవితాన్ని మార్చబడుతుంది. ప్రేమను వలన పరిపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే, పరిపూర్ణంగా నువ్వు ప్రభువును కనుక్కోవాలనుకుంటే, నువ్వు మేలు పొందాలనుకుంటే, విడుదల పొందాలనుకుంటే, సమలను విడిపించుకోవాలనుకుంటే, నీ బాధలను తొలగించుకోవాలనుకుంటే మందల అడుగు జడల్లో సంఘము నడవాలి, విశ్వాసులు నడవాలి, గొర్రెలు నడవాలి. అప్పుడే మనం అందరం కూడా క్రీస్తుని కనుక్కుంటాం. సోదరు ఒకవేళ ఎక్కడన్నా వింటూ ఉంటే అక్కడే ఉండి మోకరిస్తే, అక్కడే ఉండి మీరు కళ్ళు మూసుకుంటే మీ కొరకు ప్రార్థించిపోతున్నాను. మహిమగల మా రాజా యేసయ్య, మీ పాదాలకు స్తోత్రం నాయనా. ఇక నా విన్నటువంటి నాయనా ప్రజలందరూ కూడా మంద అడుగు జాడలో నడవాలి ప్రభా, నీ బిడ్డలు నేను వందనాలు. నేను అడుగు జాడలు నడిస్తే సురక్షితముగా నా ప్రభా వందనాలు. మరణానికి గురి కాకుండా, వ్యాధులకు గురి కాకుండా, నా ప్రభా శోధనకు గురి కాకుండా నేను నడిపిస్తాను. మీరు మందల అడుగు జాడలు నడవండి, నేను కాపురిని పెట్టాను కనుక ఆ కాపురి చెప్పినట్టుగా మీరు ఎల్లప్పుడూ ప్రార్థన సహవాసంలో అపోస్తల బోధ నడవండి, మీరు ప్రార్థనలో ఉండండి, స్వార్థలో ఉండండి చెప్పారు స్తోత్రం ప్రభా. నేను వందనాలు ఈ బిడ్డలు ప్రభు నిచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా పరిపూర్ణంగా నేను తెలుసుకొని మేలు పొందే కృపదయచేయండి. వారందరినీ నా ప్రభా వాక్యాసన చేయించి కృపదయచేయండి. వారందరినీ నైనా మీరు చెప్పిన క్రమంలో నడిపించండి, మీ వాక్కుల్లో నడిపించండి, మీ విధుల్లో నడిపించండి. నేను వందనాలు అర్థం కాకుండా మరణం వరకు నాన్న నిపుణులు నడిపించి వందనాల దగ్గర యాత్ర ముగించి కృపదయచేయమని, నాకు మాట్లాడిన మాటలు అందరూ ఫలింపు చేయమని, ప్రభా ఈ మాటలతో అనేక మంది విడుదల పొంది కృపదయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.